life is a party. My home is the club. I party like a rock star. Dance until I drop. My life is a party. Hi friends, welcome to Spice Box. This is Vinay. Friends, ee video lo manam WhatsApp lo ni konni tips and tricks gurinchi nerchukundam. Indulo first one. ఫ్రెండ్స్, మీరు ఏదైనా గ్రూప్లో కానీ ఏదైనా ఎవరైనా పర్సన్స్తో కానీ ఫ్రీక్వెంట్గా చాట్ చేస్తుంటే ఆ పర్సన్ ఆ గ్రూప్ కానీ మీకు టాప్లో రావాలంటే మీరు ఓపెన్ చేయగానే ఆ పర్సన్ కానీ గ్రూప్ మీద కానీ లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ పైన పిన్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ పిన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అది పిన్ అవుతుంది, ఇంకో చాట్ పిన్నుడ్ అని పడుతుంది కదా. సో అదేనే ఆ చాటింగ్ అనేది టాప్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో మీకు మెసేజ్లు వచ్చినా రాకపోయినా సరే ఆ చాటింగ్ అనేది ఎప్పుడు టాప్లోనే ఉంటుంది. అండ్ మీకు వద్దనుకుంటే అన్పిన్ చేయండి. సో అది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, మీకు ఎవరైనా మెసేజ్ చేసినప్పుడు ఏదైనా బిజీలో ఉండి మీరు చూస్తారు కానీ దానికి రిప్లై ఇవ్వలేకపోతారు. సో మళ్ళీ మీరు రిప్లై ఇవ్వడానికి మర్చిపోతారు కొన్ని కొన్ని టైమ్స్. సో అలా మర్చిపోకుండా ఉండడానికి ఏంటంటే ఆ చాటింగ్ మీద లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి కదా, త్రీ డాట్స్, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఫోర్ ఆప్షన్స్ వస్తాయి. సో అందులో మనకి ఇక్కడ లాస్ట్ వన్ మార్క్ యాజ్ అన్రీడ్ అని ఉంటుంది. సో దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఇలా గ్రీన్ సింబల్ అనేది చూపిస్తుంది, అంటే మీరు ఈ మెసేజ్ ఇంకా రీడ్ చేయలేదు అని. సో ఇది ఇలా ఉంటే ఏంటంటే మీరు తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు రిప్లై ఇవ్వచ్చు అనమాట చూసుకొని. సో మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తే ఆ మార్క్ అనేది వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, మీకు చాటింగ్కి వాల్పేపర్ బై డిఫాల్ట్గా వాట్సాప్ ఈ వాల్పేపర్ ఇస్తుంది. సో మీరు ఏదైనా కస్టమ్గా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ చాట్స్లో వాల్పేపర్ అని ఉంటుంది. వాల్పేపర్లో మీ గ్యాలరీలోని ఏదైనా మన పిక్స్, మనకి ఇష్టం వచ్చిన పిక్స్ని మీ చాట్ వాల్పేపర్గా ఇలా వస్తుంది అన్నమాట. ప్రివ్యూ ఇలా ఉంటుంది. సో దీన్ని సెట్ చేసుకుంటే మీ చాటింగ్ వాల్పేపర్గా అది వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, మీరు ఏదైనా గ్రూప్లో మెసేజ్ పెట్టినప్పుడు అది ఎంతమంది చూసారు, ఎంతమందికి డెలివరీ అయిందని తెలుసుకోవాలనుకుంటే ఆ మెసేజ్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ త్రీ బటన్స్ ఉంటాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇన్ఫో అని ఉంటుంది. ఇక్కడ ఇన్ఫో మీద క్లిక్ చేస్తే సో ఇలా మనకి చూపిస్తుంది అనమాట ఎంతమందికి, ఎంతమంది రీడ్ చేశారంటే ఎంతమందికి డెలివరీ అయిందని. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఏదైనా గ్రూప్ నుంచి బాగా డిస్టర్బెన్స్ అంటే బాగా మెసేజ్ వస్తూ ఉంటుంది, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్లో అలా ఉన్నప్పుడు మెసేజ్ వచ్చి మీకు డిస్టర్బ్ అవుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ గ్రూప్ నుంచి నోటిఫికేషన్ వచ్చిన అంటే ఆ గ్రూప్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ రాకుండా ఉండాలంటే ఆ గ్రూప్ ఓపెన్ చేసి ఇక్కడ త్రీ డాట్స్ ఉంటాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి, అందులో మ్యూట్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, అంటే దాన్ని 8 అవర్సా, 1 వీకా, 1 ఇయరా. సో మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటే అంతవరకు ఆ గ్రూప్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది రాదనమాట. సో ఇక్కడ మనకి మ్యూట్ సింబల్ అనేది కనిపిస్తుందిగా. సో ఇలా ఇప్పటి ఇంకో 8 అవర్స్ వరకు ఈ గ్రూప్ నుంచి వచ్చే మెసేజ్లకి నాకు నోటిఫికేషన్ రాదు. అండ్ నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, మీరు ఏదైనా చాటింగ్ని షార్ట్కట్లో యాడ్ చేసుకోవాలనుకుంటే మీ హోమ్ స్క్రీన్కి ఆ చాటింగ్ మీద లాంగ్ ప్రెస్ చేయండి. అది గ్రూప్ అయినా సరే పర్సనల్ చాట్ అయినా సరే దాని మీద లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ త్రీ బటన్స్ ఉంటాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి, అందులో యాడ్ చాట్ షార్ట్కట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే ఇలా మనకి యాడ్ టు హోమ్ స్క్రీన్ ఉంటుంది, యాడ్ ఆటోమేటికల్లీ అని ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి లవ్లీ బాయ్స్ అనేది యాడ్ అయింది. ఇక్కడ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా అలా గ్రూప్లో కానీ చాటింగ్ ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, మీరు ఏదైనా చాటింగ్ అంటే ఏదైనా పర్సన్ నుంచి కానీ ఏదైనా గ్రూప్ నుంచి కానీ మెసేజ్ వచ్చినప్పుడు మీకు బై డిఫాల్ట్ వాట్సాప్ నోటిఫికేషన్ టోన్ కాకుండా వేరే కస్టమ్ నోటిఫికేషన్ రావాలి అంటే ఫస్ట్ ఆ చాట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత నేమ్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమ్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే యూస్ కస్టమ్ నోటిఫికేషన్ని ఎనేబుల్ చేయండి. సో ఇప్పుడు మీరు నోటిఫికేషన్ టోన్ అనేది ఇక్కడ డిఫాల్ట్ ఉన్నది. సో అలా కాకుండా వేరేది మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏది కావాలంటే అది మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇది సెట్ చేసుకుంటే ఆ తర్వాత నుంచి ఆ గ్రూప్ నుంచి కానీ ఆ చాట్ నుంచి కానీ ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు మీరు చేసుకున్న కస్టమ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, మీరు ఏదైనా గ్రూప్లో చాట్ చేస్తున్నప్పుడు ఏదైనా మెసేజ్కి మీరు రిప్లై అంటే ట్యాగ్ చేయాలంటే ఆ మెసేజ్ మీద లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఈ యారో ఉంది కదా, సో ఇటు లెఫ్ట్ సైడ్ అని తిరిగి, సో ఈ యారో మీద క్లిక్ చేస్తే ఆ యాడ్ మెసేజ్ అనేది ట్యాగ్ అవుతుంది అనమాట. సో హాయ్ అని చెప్తే ఇక్కడ మనకి హాయ్ అనేది ట్యాగ్ అవుతుంది. సో ఇలా మీరు చేసుకో. అండ్ నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, మీరు ఏదైనా మెసేజ్ పంపించినప్పుడు ఆ టెక్స్ట్ అనేది బోల్డ్లో రావాలి అంటే మీకు ఫస్ట్ స్టార్ ప్రెస్ చేయండి. స్టార్ ప్రెస్ చేసి మీరు ఏ మెసేజ్ అయితే పంపించాలనుకుంటున్నారో ఆ మెసేజ్ టైప్ చేయండి. ఫర్ సపోజ్ హాయ్ అని పంపించాలి, అండ్ ఆ మెసేజ్ తర్వాత మళ్ళీ స్టార్ ప్రెస్ చేయండి. సో ఆ టెక్స్ట్ అనేది ఆటోమేటిక్గా బోల్డ్ అవుతుంది అనమాట. సో ఇలా బోల్డ్లో వెళ్ళిపోతుంది వాళ్ళకి.
అండ్ నెక్స్ట్ వన్ మీరు పంపించే టెక్స్ట్ ఇటాలిక్లో వెళ్ళాలంటే అండర్ స్కోర్ ఉంది కదా, అండర్ స్కోర్ ప్రెస్ చేసి మీరు ఏమైతే పంపాలనుకుంటున్నారో ఆ మెసేజ్ని టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ స్పైస్ బాక్స్. సో మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అండర్ స్కోర్ని పెట్టండి. సో అప్పుడు ఆ మెసేజ్ మొత్తము ఇటాలిక్లో చేంజ్ అయిపోతుంది అన్నమాట. సో ఇలా ఇటాలిక్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు పంపించే టెక్స్ట్లో మధ్యలో గీత రావాలి అంటే కొట్టేసినట్టు రావాలి అంటే స్ట్రైక్ త్రూ రావాలి అంటే మీకు సింబల్స్లో టిల్డెస్ అని ఒక సింబల్ ఉంటుంది. సో ఇలా చూసారు కదా, సో ఈ సింబల్ ఉంటుంది, ఈ సింబల్ని ప్రెస్ చేయండి. అండ్ మధ్యలో మీ మెసేజ్ని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మళ్ళీ ఆ సింబల్ నొక్కితే సో ఇలా మధ్యలో మనకి గీత వస్తుంది అన్నమాట కొట్టేసినట్టు. సో అండ్ నెక్స్ట్ మీ ఫ్రెండ్కి ఏదైనా అటాచ్మెంట్ అంటే ఏదైనా డాక్యుమెంట్ కానీ పేమెంట్ కానీ గ్యాలరీ ఏదైనా పంపాలి అనుకుంటే ఇక్కడ కెమెరా సింబల్ పక్కన ఒక పిన్ లాగా ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ అటాచ్మెంట్స్ వస్తాయి అన్నమాట. మీరు అప్పుడు డాక్యుమెంట్స్ కానీ గ్యాలరీ పేమెంట్ ఆడియో లొకేషన్ కాంటాక్ట్ సో ఇలా ఏదైనా సరే మీ ఫ్రెండ్కి సెండ్ చేసుకో. అండ్ నెక్స్ట్ వన్ మీరు ఏదైనా గ్రూప్లో అన్నోన్ పర్సన్స్ తోటి అంటే మీ డివైస్లో లేని ఒక నెంబర్ అన్నోన్ పర్సన్స్ తోటి మీరు చాటింగ్ చేయాలంటే ఆ పర్సన్ అంటే మెసేజ్ చేసినప్పుడు ఆ పర్సన్ నెంబర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో మీరు ఆ నెంబర్ని మీ కాంటాక్ట్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు, అతనికి మెసేజ్ చేసుకోవచ్చు, అండ్ వాయిస్ కాల్ చేయొచ్చు, అండ్ వీడియో కాల్ కూడా చేయొచ్చు. సో ఇలా మెసేజ్ మీద క్లిక్ చేస్తే మెసేజ్ వచ్చింది, మెసేజ్ అంటే చేయొచ్చు అనమాట, చాటింగ్ ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ మీరు ఏదైనా కొత్త నెంబర్ మీ డివైస్లో యాడ్ చేశారు సో ఒక్కోసారి ఏంటంటే మీ వాట్సాప్ కాంటాక్ట్ లిస్ట్లో అది కనిపించదు. అలా మీ అంటే మళ్ళీ మీ అది కాంటాక్ట్ కనిపించాలంటే సో ఇక్కడ మీకు సింబల్ ఉంది కదా గ్రీన్ కలర్లో, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా కాంటాక్ట్ లిస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా సెట్టింగ్స్, సో దాని మీద క్లిక్ చేస్తే మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో రిఫ్రెష్ నొక్కండి. రిఫ్రెష్ చేస్తే మన కాంటాక్ట్ లిస్ట్ అనేది వాట్సాప్ది రిఫ్రెష్ అవుతుంది. సో అప్పుడు యువర్ కాంటాక్ట్ లిస్ట్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ అని వస్తుంది. సో అప్డేట్ అయిన తర్వాత మీకు ఆ నెంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ మీరు ఏదైనా అంటే మీ వాట్సాప్ చాటింగ్ని బ్యాకప్ పెట్టుకోవాలి అనుకుంటే అంటే ఎప్పుడైనా అన్ఇన్స్టాల్ అయినా సరే ఏదైనా అయినా సరే మీ చాటింగ్ మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. సో అలా కాకుండా మళ్ళీ మీరు ఆ వాట్సాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు మీ చాటింగ్ అంతా ఎలా ఉండేది అలా రావాలి అంటే మీ ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, సో ఆప్షన్ దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి, సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి చాట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి చాట్ బ్యాకప్ అని ఉంటుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు బ్యాకప్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీ గూగుల్ డ్రైవ్ ఉంటుంది కదా, మీరు అంటే మీ మొబైల్లో యాడ్ చేసిన మెయిల్ ఆ గూగుల్ డ్రైవ్లోకి అది బ్యాకప్ అయిపోతుంది. సో ఇక్కడ బ్యాకప్ కొట్టేస్తే మీ మెసేజెస్ అన్నీ బ్యాకప్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకా మీరు అంటే ఆ బ్యాకప్ చాట్లో వీడియోస్ కూడా బ్యాకప్ అవ్వాలా లేదా అనేది ఇక్కడ ఇంక్లూడింగ్ వీడియోస్ కొడితే అందులో మీ వీడియోస్ కూడా బ్యాకప్ అయిపోతాయి. అండ్ ఇది డిజేబుల్ చేసుకుంటే అవి వెళ్ళవు అనమాట. అండ్ బ్యాకప్ అనేది వైఫై ఆర్ సెల్యులారా లేకుంటే ఓన్లీ వైఫై ఉన్నప్పుడైనా అని కూడా ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. ఇంకా మీరు బ్యాకప్ అనేది ఎప్పుడెప్పుడు చేసుకో అంటే ఆటోమేటిక్గా మీరు డైలీ 1 వీక్లీ ఒకసారి మంత్లీ ఒకసారి ఆటోమేటిక్గా బ్యాకప్ కావాలా లేకపోతే మీరు బ్యాకప్ అని ప్రెస్ చేసినప్పుడే బ్యాకప్ అవ్వాలనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. నెవర్ అంటేనేమో మీకు బ్యాకప్ అవ్వదు. ఓన్లీ వెన్ ఐ ట్యాప్ బ్యాకప్ అంటే ఇక్కడ మీకు బ్యాకప్ ఆప్షన్ బటన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే బ్యాకప్ అవుతుంది. అండ్ డైలీ అంటేనేమో డైలీ బ్యాకప్ అవుతుంది చాటింగ్, అండ్ వీక్లీ అంటే వీక్లీ వన్స్ అవుతుంది, మంత్లీ అంటే మంత్లీ వన్స్ అనేది బ్యాకప్ అవుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వాట్సాప్లోని కొన్ని టాప్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ స్పైస్ బాక్స్. Please comment below if you want us to make a video regarding any topic. Please like, share and subscribe and follow us on Twitter, Instagram and Facebook.